పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు నవల ఎనిమిదవ భాగం ఈ మగవాళ్ళు అలాగే నమ్మిస్తారే తల్లి నా పోలికే నీకు వస్తుందని ముందుగా ఊహించి ఉంటే ఆనాడు నువ్వు పుట్టగానే నీ గొంతు నొక్కేసి ఉండేదాన్ని మమ్మీ తల్లి మాటకు షాక్ తిన్నట్లుగా చూసింది నువ్వు నువ్వు పెళ్లి కాని పుట్టావే చివరికి నువ్వు కూడా పెళ్లి కాని తల్లివి అయ్యేట్టున్నావు గుండెల్లో బాధ సుడి తిరుగుతున్నట్లుగా గుండె మీద రాచుకుంటూ ఉన్న చోటే కుప్పగా కూలిపోయింది పార్వతి ఏమిటి మమ్మీ ఏమైంది నీకింత బాధ కలుగుతుందని తెలిస్తే నేను అసలు నరేష్ని కంటితోనైనా చూడగలనా ప్రామిస్ మమ్మీ అతడినిక కలలో కూడా తలుచుకోను తల్లిని గాబరాగా పట్టుకుని గాద్గదికంగా అంది ఉష ముందు చెప్పు మీ స్నేహం ఎంతవరకు వచ్చింది రెండే రెండు సార్లు పార్క్లో కలుసుకున్నాం ఒకసారి సినిమాకు వెళ్ళాం కలుసుకుని ఏం చేశారు ముద్దు పెట్టుకున్నారా కౌగులించుకున్నారా అంతకంటే ముందుకు వెళ్ళారా తల్లి ప్రశ్నలు కొరడాతో కొట్టినట్లుగా ఉషముఖం రాగరంజితమైంది ఐ లవ్ యూ అని నేనే సురేష్ని ముద్దు పెట్టుకున్నాను అంతే పెళ్ళయ్యే వరకు ఎవరి హద్దుల్లో వాళ్ళం ఉండాలనుకున్నాం పిచ్చి సన్నాసివి ఆ హద్దు నీకు తెలియకుండానే చెరిపివేస్తుందే నీ వయసు పార్వతి వేదాంతిలా నవ్వింది అయితే మమ్మీ నాకు డాడీ లేడా నువ్వు చెప్పిన కదా ఆయన బొమ్మలు పిచ్చులో పడి దేశాలు పట్టుకుపోయాడని అదంతా కట్టు కదా ఉషా గాయపడినట్లుగా అడిగింది నువ్వు నేను వేసిన తప్పటడుగే వేస్తుంటే నా కథ నా కథ చెప్పక తప్పదనిపిస్తుంది తప్పు చేసిన తల్లికి అదే తప్పు చేస్తున్న కూతుర్ని దండించే అర్హత లేదేమోనని భయపడుతున్నానే తల్లి గుండెల మీద వేలాడుతున్న మాంగళ్యాలు పట్టుకుని ఇవి నీ మెడలోకి ఎలా వచ్చాయి మమ్మీ అని అడిగింది ఉషా నేనే కట్టుకున్నాను చెప్పింది పార్వతి కన్న కూతురు ముందే తలదించుకునే దౌర్భాగ్యం ఏ తల్లికి రాకూడదనుకుంటూ నిజమా ఉష కళ్ళల్లో బాణం దెబ్బ తగిలి విలవల్లాడుతున్న బాధ నీకంటే ఒకటి రెండేళ్ల చిన్న వయసులో అంటూ ప్రారంభించి గోపీనాథ్తో తన ప్రణయం సుందర్ కాంక్ష తీరలేదన్న కసితో వెద వెదజల్లిన నిప్పులు తను అవివాహితగా తల్లి కావటం అంతా చెప్పింది పార్వతి అపోహలతో అభిమానంతో విడిపోయారనుకున్నాను మమ్మీ కానీ ఇలా ఒక దగా పడిన తల్లివనుకోలేదు ఇంత విషాదం గుండెల్లో దాచుకున్నామనుకోలేదు ఉష కళ్ళు రెండు అశ్రుపూరితాలయ్యాయి గోపీనాథ్ గారు ఇక్కడే ఉన్నారన్నావు నేను వెళ్ళి ఆయన్ని నిలదీసి అడుగుతాను ఒక దుష్టుడు ఆమె మీద కన్నేసి ఆరడి పెడుతుంటే పురుష లక్షణంగా ఆమెకు అండగా నిలిచి ఆ దుష్టుడి పీడ వదిలించటానికి బదులు ఆమె మీద వేసిన అభాండాలు నిజమని నమ్మి ఆమెను నట్టేట ముంచిపోయినవాడివి నువ్వు ఒక మనిషివేనా అని అడుగుతాను ఇంత హృదయ శూన్యుడివే నువ్వు ఒక ఆర్టిస్టువేనా అని అడుగుతాను తండ్రి అంటే ఉన్న ఆరాధనాభావం ఆ క్షణంలో అంతర్ధానమై ఆ చోట అసహ్యం చోటు చేసుకుంది నీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని నేను సరిచేస్తాను మమ్మీ ఆ విధంగా కూతురుగా నా రుణం తీర్చుకుంటాను పార్వతి ముఖంలో ఉదాసీనత చోటు చేసుకుంది ఒక విధంగా నాది ముగిసిపోయిన కథ ఉషా దాని గురించి ఆలోచించే అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించవలసింది నీ గురించి ఒకసారి నరేష్ని పిలువు నేను మాట్లాడతాను ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదు మమ్మీ నేను నరేష్ని మర్చిపోతానని నీకు మాట ఇస్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పను కూతురి నుంచి తల్లి కోరేది త్యాగం కాదే ఉషా కూతురి జీవితం మూడు పువ్వులు ఆరు కా ఆరు కాయలుగా పండాలని నీకు ఈ తల్లి మీద ఏమైనా గౌరవాభిమానాలు ఉంటే నీ జీవితంలో జరగాల్సిన ముఖ్యమైన ఘట్టాల గురించి నిర్ణయాధికారం నాకే వదిలిపెట్టు ఒకసారి నరేష్ని పిలువు మాట్లాడతాను పెళ్ళి గురించేనా పెళ్లి గురించే నేను మెడిసిన్ చేయాలి మమ్మీ గొణిగింది మెడిసిన్ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే ప్రేమలో ఎలా పడ్డావు ప్రేమ మెడిసిన్కి ఆటంకం ఏం కాదు అయితే పెళ్ళి కూడా ఆటంకం ఏం కాదు మెడిసిన్ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుందామని చెప్పాడు నరేష్ అయితే నీతో ప్రేమ పూర్తిగా తుడిచివేసుకోమని చెబుతాను అతడి నీడ కూడా నా నీ జీవితం మీద పడకుండా కట్టుదిట్టం చేస్తాను నీకు వెంటనే మరొకటితో పెళ్లి జరిపించేస్తాను నీ పెళ్లి జరిగిపోతే తప్ప నాకు నిశ్చింత ఉండదు మమ్మీ నా మీద నమ్మకం పోయింది కదూ నిన్ను నమ్మినా నీ వయసును నమ్మలేను ఈ మగవాళ్లను అసలు నమ్మలేను వాళ్ళు మత్తు జల్లి మాయ చేస్తారు నువ్వు ఇంకా పసిపిల్లవని మగవాళ్ల పట్ల నీకెలాంటి ఊహలు లేవని ఇంతకాలం నేను భ్రమలో ఉన్నాను నిన్ను ప్రత్యేకంగా పెంచానని చాలా ఉన్నత స్థితిలో నిన్ను చూడా చూస్తానని అనుకున్నాను కానీ నువ్వు అందరిలాంటి ఆడపిల్లవేనని పెంచావు సాధారణమైన ఆడపిల్లలలాగే ప్రేమలో పడ్డావు నిన్నో గొప్ప డాక్టర్ని చేసి నీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది ఇదిగో నీ కూతురు నువ్వు నన్ను అన్యాయం చేసినా నీ కూతుర్ని ఎలా తీర్చి తీ తీర్చిదిద్దానో చూడు అని ఒకనాడు ఆయన ముఖం మీద చెల్లును కొట్టినట్లుగా ఆయన ముందు నిలబెడదామనుకున్నాను నేను కట్టుకున్న గాలి మేడలు కూలిపోయాయి హలో నరేష్ కావాలి ఉష ఫోన్ చేసింది నరేష్ ఇంటికి అతడు ఫోన్ దగ్గరికి వచ్చి హలో ఉష అన్నాడు ఒకసారి మా ఇంటికి రాగలవా ఎప్పుడు ఇప్పుడే మీ మమ్మీ లేదా ఇంట్లో ఏం తోచటం లేదా మమ్మీ ఉంది మమ్మీ మాట్లాడాలంటుంది నీతో మై గాడ్ మీ మమ్మీకి చెప్పేశావా మన ప్రేమ గురించి అతడు గాబరా పడడం స్పష్టంగా వినిపించింది ఫోన్లో నేనే చెప్పేశాను నరేష్ నేను చెప్పేయటం వల్ల నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇబ్బంది ఏం లేదు ఈ పెద్దవాళ్ళు అనవసరంగా కంగారు పడి మనల్ని అనవసరంగా కంగారు పెట్టేస్తారు వస్తావా రావా మీ మమ్మీ పిలిచారంటున్నావు రాకుంటే బాగుంటుందా వస్తున్నాను కానీ నాకు భయం వేస్తుంది ఉషా ఆవిడ నన్ను ఏమడుగుతారు ఇంటికి పిలిచి చడామడా తిట్టరు కదా అతడి భయం చూసి ఫక్కును నవ్వింది ఉషా కాబోయే అల్లుడివి ఏమత్తైనా తిడుతుందా అయితే నన్ను ఇప్పుడు అల్లుడు హోదాలో రమ్మంటున్నావు ఓకే వస్తాను పది నిమిషాల్లో నీ సమక్షంలో ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు నరేష్ పావు గంటలో ఇంటి ముందు స్కూటర్ దిగాడు గేటు దగ్గరే నిలబడింది ఉషా అతడికి స్వాగతం చెప్పడానికి అన్నట్లుగా అతడు స్కూటర్ స్టాండ్ వేసి ఉషతో కదులుతూ మీ అమ్మగారు ఇప్పుడు నన్ను ఏమడుగుతారు నాకేమిటో గాబరాగా ఉంది ఉషా అన్నాడు భయంగా ఆవిడ ఆవిడని నేను ఒకటి రెండు సార్లు చూశాను చాలా సీరియస్గా ఉంటుంది ఆవిడ ముఖం అతడి ముఖం నిండా నింపుకున్న గాబరా చూసి హాయిగా నవ్వింది ఉషా గాబరా ఎందుకు నరేష్ నువ్వు నన్ను ప్రేమించడం నిజమే అయితే ఇక భయం ఎందుకు మోసం ఉన్న చోట్ల భయం ఉండాలి కానీ మోసమా మై గాడ్ నువ్వు మాట వరసకి నన్ను అనుమానించినా నేను ఆత్మహత్య చేసుకు చచ్చిపో హాల్లో సోఫాలో ఏదో మ్యాగ్జైన్ పట్టుకుని స్కూల్లో హెడ్మిస్ట్రెస్ హోదాలో కూర్చుని ఉంది పార్వతి నరేష్ భయపడ్డట్లుగానే ఆమె ముఖం చాలా సీరియస్గానే ఉంది నెమ్మదిగా హాల్లో ప్రవేశించిన నరేష్ను చూసి తన గాంభీర్యాన్ని కొద్ది కొద్దిగా సడలించి పెదవుల మీదకి మృదు దరహాసం తెచ్చుకుంది పార్వతి రా నరేష్ కూర్చో ఎదురుగా ఉన్న సోఫా చూపించింది లెక్చరర్ ముందు విద్యార్థుల వినమ్రతగా చేతులు కట్టుకుని కూర్చున్నాడు నరేష్ ఉపోద్ఘాతం అర్థం లేని ప్రశ్నలు లేకుండా సూటుగా మొదలుపెట్టింది పార్వతి ఉష చెప్పింది నీ గురించి మీరిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్ళి ఐదేళ్ల తర్వాత అని అనుకున్నారట పెళ్ళి అని అనుకున్న తర్వాత అంతవరకు ఆగడం మంచిది కాదని నా ఉద్దేశ్యం పెళ్ళి గురించి నీతో మాట్లాడితే సరిపోతుందా మీ పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా మేమిద్దరం కూడా మెడిసిన్ పూర్తి చేశాక చేసుకుందాం అనుకున్నాం నరేష్ మాటలు కూడా తీసుకుంటున్నట్లుగా అన్నాడు కానీ నేను ఉష పెళ్ళి ఐదేళ్ల వరకు ఆపదలుచుకోలేదు ఈ నెలలోనే ఆమె పెళ్లి జరిపించేయాలన్న నిర్ణయానికి వచ్చాను నువ్వు ఇష్టపడితే నీతో లేకపోతే వేరే సంబంధం చూసి చేసేస్తాను అంత అర్జెంటుగా ఎందుకండి ఆడపిల్ల తల్లిని కదా ఏం జరిగినా తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు ఓ అయ్యే చేతిలో పెట్టేస్తే నాకు నిశ్చింత ఇద్దరం డాక్టర్లను అయ్యాక చేసుకుంటే మా పెళ్లి చాలా హుందాగా ఉంటుందని నా ఉద్దేశం పెళ్ళి మీ చదువుకు ఆటంకం అనుకునేటట్లు అయితే పెళ్ళయ్యాక ఉషని నా దగ్గరే పెట్టుకుంటాను మెడిసిన్ పూర్తయ్యాకే మీరు కాపురం ప్రారంభించవచ్చు ముందు మెడిసిన్ తర్వాత పెళ్ళి అనుకున్నాను మీరు పెళ్ళి ఇప్పుడే జరగాలని పట్టుబడుతున్నారు పట్టు పెట్టేది ఏమీ లేదు నువ్వు ఇప్పుడు పెళ్ళికి అంగీకరించకపోతే నువ్వు దాన్ని పూర్తిగా మరిచిపోవాలి ఉష పెళ్ళి ఆగదు దాని పెళ్ళి ఈ నెలలో తప్పకుండా జరిపించేస్తాను నరేష్ ఎటు మాట్లాడలేనట్లుగా నిశ్శబ్దంగా నేలకేసి చూస్తూ కూర్చున్నాడు నరేష్ ఒప్పుకుంటాడా లేదా ఉష మనసు ఆందోళనతో ఊగిసలాడసాగింది పార్వతి ముఖంలో చిరునవ్వు ముద్ర అంతరించిపోగా ఇది వరకటి కంటే రెట్టింపు గాంబీర్యాన్ని పులుముకుంది ఐదారు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక నరేష్ లేచాడు నాకు ఒకరోజు గడువి ఇవ్వండి ఈ విషయం మా వాళ్లతో చెబుతాను వాళ్ళు ఒప్పుకుంటారనే నా నమ్మకం కూర్చో నరేష్ నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి నరేష్ కూర్చున్నాడు ఉష తండ్రి చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఉష తండ్రి గురించి సమస్యలు ఏవైనా లేవనెత్తితే నువ్వే పరిష్కరించటానికి ప్రయత్నించాలి సరేనండి నరేష్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం పది గంటల తర్వాత వచ్చాడు నరేష్ పార్వతి బడికి వెళ్ళిపోయింది అప్పటికే గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా ఆతృత పట్టలేనట్లుగా అడిగింది గుడ్ న్యూసే కానీ సంశయాత్మకంగా ఆగాడు కానీ ఏమిటి మీ నాన్న చిన్నప్పుడే వదిలేసిపోయిన సంగతి చెప్పలేదు ఏం అపార్థాలు తీస్తారోనే భయం ఇప్పటికే మన కాలేజీలో ఎన్నో వదంతులున్నాయి నీకసలు లేడని అవివాహత యువతికి పుట్టినదానివని నువ్వు బాధపడతావని తెలుసు కానీ చెప్పక తప్పని పరిస్థితి మా వాళ్ల చివరి ఇలాంటి వదంతులు పడ్డాయంటే చేస్తే మన పెళ్ళికి ఒప్పుకోరు అప్పుడు మనం మా వాళ్లకు ఎదురు తిరిగి రిజిస్టర్ మ్యారేజో గుళ్ళో పూలదండలు వేసుకోవటమో చేయాలి అంతవరకు పోనివ్వటం ఎందుకు మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసా నీకు తెలిస్తే కూతురి పెళ్ళి అంటే రారా మా నాన్నగారు ఈ సిటీలోనే ఉన్నారు మా మూర్తి మావయ్యకు బాగా తెలుసునట అయితే ఇంకనేం కూతురి పెళ్ళి అంటే ఏ తండ్రి రాకుండా ఉంటాడు ఆయన్ని పిలిపించే ప్రయత్నం చేయకూడదు ఇంతకీ మీ వాళ్ళు ఏమన్నారో చెప్పలేదు ఉషముఖంలో కళ తరిగిపోయింది అప్పటికే పెద్దగా వాళ్ళు నా చదువు మీద ఆశలు పెట్టుకోలేదు కాబట్టి పెళ్ళి అనగానే సరే అన్నారు ఓ పూట వెళ్ళి ఆ పిల్లని చూసి వద్దామన్నారు మా డాడీ కోడలు వస్తుందంటే అమ్మ కూడా సంతోషపడింది కానీ పెళ్లి చూపుల రోజు మీ నాన్నగారు ఉంటే బాగుంటుంది మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఇద్దరం వెళ్ళి ఆయన్ని అర్థించి తీసుకువద్దాం ఏమంటావు ఉషా ఉషా కళ్ళ నిండా నీళ్లు ఎండుకోగా చటుక్కున వెళ్ళి లేచి కిటికీ ఊచల మీద చెయ్యి వేసి నిలబడింది అవతల వైపు చూస్తూ నా ప్రపోజల్ నిన్ను బాధపెట్టిందా ఎందుకు మనం పిలిస్తే ఆయన రాని పరిస్థితా నరేష్ లేచొచ్చి ఉష భుజం మీద చెయ్యి వేశాడు ఉషకి దుఃఖం కట్టలు తెంచుకున్నట్లుగా దోసుట్లో ముఖం దాచుకుంది నరేష్ నన్ను మర్చిపో వెళ్ళిపో అంది ఎగిసిపడే గుండెలతో వెళ్ళిపోనా మరిచిపోనా అదంత సులు సులభమైన సంగతి అనుకుంటున్నావా ఇంతకీ సంగతేమటో చెప్పకుండా మరిచిపో అనగానే మరిచిపోతానని ఎలా అనుకున్నావు నేను నీకు తగినదాన్ని కాదు నరేష్ అందుకే మర్చిపోమంటున్నాను ఓ అందరూ అనుకునేది నిజమన్నమాట అయితే మట్టుకు నా ప్రేమ ఉషకాకి అయిపోతుందనుకున్నావా మా వాళ్ళు ఒప్పుకోలేని పక్షంలో మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంతేగాని మర్చిపో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఉష కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళి ప్లేట్లో తినటానికేవో తెచ్చింది కూర్చో తిన్నాం నువ్వు తిని నరేష్ నువ్వు రావటానికి ముందే నేను కూడా తిన్నాను నరేష్ తింటూ మీ అమ్మగారి గంభీరమైన విగ్రహం చూస్తుంటే ఎలాంటి మగాడికైనా జడుపు పుడుతుంది ఎలా మోసగించబడింది అని అడిగాడు నిన్నటిదాకా నా సంగ నాకు ఆ సంగతులే తెలియవు అంటూ నిన్న తల్లి వల్ల విన్న సంగతులన్నీ చెప్పింది ఓ ఇంత జరిగింది జరిగిందన్నమాట మీ అమ్మగారి జీవితంలో ఆ విషాదమే ఆమెనంత గంభీరంగా మార్చివేసిందన్నమాట అయితే ఉషా మీ డాడీ ఈ ఊళ్ళోనే ఉంటున్నారన్నావు కదూ ఆయన్ని మనం కలుసుకుని మీ అమ్మగారి మీద ఆయనకు ఏర్పడిన అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తే అదంత సులభం కాదనుకుంటాను ఎందుకు కాదు ఆ సుందర్ని తీసుకురావాలి వాడి చేత నిజం కక్కించాలి అప్పుడు కానీ మమ్మీ మీద ఏర్పడిన దురభిప్రాయం పోదు ఆ సుందర్ ఎక్కడున్నాడో అని పట్టుకొస్తాం ఉషా నిస్పృహగా అంది మీ అమ్మగారి ఊరికి వెళితే అతడిని పట్టుకోవటం పెద్ద కష్టం కాదు పట్టుకున్న విషం కక్కడానికి అలవాటైన నోటికి అమృతం కక్కడం చేతనవుతుందా నాలుగు తోమితే వాడే కక్కుతాడు నిజం ఇది సినిమా కాదు నరేష్ జీవితాల నుండే సినిమాలు వస్తాయి మన ఐడియా మమ్మీతో చెబుదాం ఆవిడ అంగీకరిస్తే అలాగే చేద్దాం కానీ ఉష చెప్పినప్పుడు పార్వతి అంగీకరించలేదు ఇన్నాళ్ల తర్వాత సుందర్ వచ్చి నేరం ఒప్పుకుంటాడా వట్టి పిచ్చి పిల్లలు మీరు ఎందుకు ఒప్పుకోడాంటి ఇన్నేళ్ళు తర్వాత కూడా అతడిలో ఆ ప్రలోభం మీ పట్ల అలాగే ఉంటుందంటారా అడిగాడు నరేష్ ప్రలోభం లేకపోయినా కక్ష తీర్చుకున్న ఆనందం ఉంటుంది ఆ ఆనందం నుండి నిజం బయటకొస్తుందనుకోను అనుకోను అనుకుంటే అది మీ భ్రమ ప్రయత్నించడంలో తప్పులేదుగా మీ ప్రయత్నం ఫలించి అతడు నేర అంగీకరించిన ఇప్పుడు అంతా బూడిదయ్యాక లాభం ఏమిటి నేలవలికిన పాలు తాగడానికి పనికిరావు కదా ప్రస్తుతం ఉష పెళ్లి గురించి మనం ఆలోచించాలి మీ ముఖాన బొట్టుండి తండ్రి అని అందరూ ప్రశ్నిస్తుంటే చెవులు కొరుక్కుంటుంటే బాగుండదు కదా ఉష పెళ్ళి సాకుతోనైనా మీరిద్దరూ కలవాలని నా కోరిక ఉష కోరిక కూడా అదే భార్య ముగ్గురు పిల్లలు సంసారం అతడిది అతడు నేను కలవటానికి అవి పెద్ద అడ్డుగోడలు ఇద్దరు భార్యలతో సంసారం ఎంతమంది చేయటం లేదంటే చదువుకొని నాగరికత వాడివి ఇద్దరు ముగ్గురు భార్యలు రెండు మూడు సంసారాలు మగవాడు గోపీలోలుడు కావటం హర్షించదగినవా పరిస్థితిని బట్టి కొన్ని తప్పవు నావాడనుకున్న గోపీనాథ్ ఇప్పుడు లేడు ఇంకెవరివాడో అక్కర్లేదు ప్రస్తుతం మేమిద్దరం పీటల మీద కూర్చుని మీ పెళ్లి జరిపించాలనే మీ కోరిక అయితే సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను అన్నగారు నాకెక్కడా పాలుపోవటం లేదు ఈ గండం ఎలా కడతీరాలి చివరికి అతడి కాళ్ళ కాళ్ళ మీదే పడాల్సి వచ్చేటట్లుంది కదా మేమిద్దరం పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేట్లు లేకపోతే నరేష్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు కానీ వాళ్ళ వాళ్లతో తగాదా పడినట్లు అవుతుంది అందరూ ఒప్పుకుని ఉషని వాళ్ళ కోడలుగా స్వీకరించడం బాగుంటుంది కానీ అందరినీ కాదని వచ్చి ఉషని పెళ్లి చేసుకోవటం ఏం బాగుంటుంది చెప్పు గోపితో ఈ సంగతి చెప్పు చూడనా పెళ్లికి రావటానికి అతను ఒప్పుకుంటాడంటారా ఒక లక్ష రూపాయలు నీవు కాదంటే అతడిని పెళ్ళికి రప్పించే పూచి నాది లక్ష రూపాయల అవును అతడిని ఒక ప్లాన్తో పిలవాలి డైరెక్ట్గా ఇలా నీ కూతురి పెళ్ళి అని పిలిస్తే రాకపోవచ్చు నాకెక్కడి కూతురు అనవచ్చు అప్పుడు మన ప్లాన్లేవి పారవు ఒక లక్ష రూపాయలు నీవి కాదనుకో నా ప్లాన్ వివరిస్తాను కాదనుకున్నాననుకో మూర్తి వివరించిన ప్లాన్ విని అలా డబ్బుకు అమ్ముడిపోయే మనిషి కాదతడు అంది పార్వతి అతడు ప్లాన్ మీద నమ్మకం కుదరనట్లుగా ఇంకా ఆ ఇరవై ఏళ్ల క్రితం గోపీనాథే అనుకుంటున్నావా భార్య ముగ్గురు పిల్లలు సంసారం ఎప్పుడూ డబ్బుకు కటకటలాడిపోతుంటాడు డబ్బుకు తప్పకుండా లొంగుతాడు కొంచెం కొంచెం డబ్బైతే అతడి కళ్ళకు ఆడదనుకో లక్షతో అతడి కళ్ళు గిరగిరా తిరిగేటట్లు చేద్దాం పరువు నిలబడేటట్లు అయితే లక్ష రూపాయలు పోయినా పర్వాలేదు ఉష పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మీదే అన్నగారు గోపి నీకో శుభవార్త తెచ్చాను హడావిడిగాను హుషారుగాను వచ్చాడు మూర్తి ఏమిట్రా చెక్కకి లప్పం అంటిస్తున్న గోపీనాథ్ తన పని ఆపకుండానే అడిగాడు బాటిల్ తెచ్చాను ఇలా రా పార్టీ చేసుకుంటూ మాట్లాడుకుందాం తెచ్చావా డబ్బులు లేవే అని బెంగపెడుతున్నాను ఈ లప్పం అంటించడం పూర్తి చేసి వస్తానుండు పది నిమిషాల తర్వాత పూర్తి చేసి బీరువాలోంచి గ్లాసులు తీసుకుని వచ్చాడు గోపీనాథ్ గది తలుపులు దగ్గరగా వేసి సంచిలోంచి బాటిల్ తీశాడు మూర్తి రెండు గ్లాసుల్లోనికి వంచి ఒకటి గోపీనాథ్ చేతికి అందించాడు ఏరా చాలా శ్రద్ధగా నా చేత తాగిస్తున్నావు ఏం కావా ఏం కావాలేమిటి నీకు నా నుండి నువ్వు నాకు ఏమిటి నేనే నీకోసం ఒక అదృష్టాన్ని పట్టుకొచ్చాను బొమ్మలకి ఆర్డరా నీ మొహం నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా చెప్పలేవు కానీ నేనే చెబుతాను నువ్వు ఒకరోజు అన్నావు జ్ఞాపకముందా నీకు కొట్టా బట్టా ఇచ్చి కుటుంబాన్ని ఎవరైనా చూసుకోగలిగితే చిత్రలేఖనంలో గొప్ప సాధన చేసి వరల్డ్ ఫేమస్ అనిపించుకోవాలనుందని నీలాంటి ఆర్టిస్టులను పోషించటానికి మళ్ళీ రాజుల కాలం వస్తే బాగుండును అన్న జ్ఞాపకం ఉందా నిరంతరం నా మనసులో మెదిలే ఆలోచన అదే ఎలా మరుస్తాను రాజుకు బదులు రాణిని తీసుకువచ్చాననీ కోసం ఉత్సాహంగా అన్నాడు మూర్తి ఇప్పుడు నా బతుక్కి రాణి తక్కువైందా గోపీనాథ్ చిరాకుగా అన్నాడు అబ్బా నువ్వు రాణికి రాజువు కానక్కర్లేదు ఇంకేమిటి ఏమిటో తర్వాత చెబుతాను ఒకరు నీ కుటుంబ బాధ్యత నీ బాధ్యత స్వీకరించటం నీకు ఇష్టమే కదా ఇష్టం సంగతి తర్వాత ముందు నేను చేయాల్సిన పనులేమిటో చెప్పు ఆ రాణిగారికి ఇంటి నిండా ఇష్టమైన బొమ్మలు వేసివ్వాలంటారా లేకపోతే రాణిగారి బొమ్మే వేయాలటనా గోపీనాథ్ పూర్తిగా ఊహించని జవాబు జవాబు వచ్చింది మూర్తి నుండి ఆ రాణిగారికి ఒక అమ్మాయింది ఆ అమ్మాయికి నువ్వు తండ్రిగా నటించాలి గోపీనాథ్ చురుగ్గా అన్నాడు నేను ఎప్పుడూ నాటకాల్లో నటించలేదు ఇది నాటకం కాదు నిజ జీవితంలోనే నటించాలి ఒక వారం రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరగబోతున్నాయి కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి తండ్రి పెళ్లి చూపులకి వచ్చేటట్లు లేడు చూపుల్లో తెల్ల తండ్రి ఏం చేస్తాడు ఎక్కడుంటారు అన్న ప్రశ్నలు ఎవరూ వేయకుండా నువ్వు ఆ అమ్మాయి తండ్రి పాత్ర పోషించాలి చూపుల్లోనేనా ఆ తర్వాత కూడా పోషించాలా కొంచెం వ్యంగ్యంగా అన్నాడు గోపీనాథ్ ఆ పిల్లకు పెళ్ళయి అత్తవారింటికి వెళ్లే వరకు అవసరమైనప్పుడల్లా నువ్వు నటిస్తూ ఉండాలి పిల్లకు తండ్రిగా అయితే పర్వాలేదు రాణిగారికి మొగుడుగా కూడా అంటే మాత్రం మా ఆవిడ ఉరెట్టుకు చేస్తుంది గోపీనాథ్ పెదవుల మీద ఒక కొంటెనవ్వు మెరిసింది నువ్వు అసలు రాణిగారి ముఖమే చూడాల్సిన అవసరం లేదు పెళ్లి పీటల మీద కూర్చుని కన్యాదానం చేయక్కర్లేదా అప్పుడు రాణిగారి పక్కన రాజుగారి పాత్ర పోషించవద్దు కూర్చుని కన్యాదాయం చేయటమే కదా నువ్వు చేయవలసిన పని దానికోసం ఆమె ఎంత ఇస్తానందో తెలుసా లక్ష రూపాయలు అడ్వాన్స్గా పాతిక పెళ్ళి అయిపోగానే మిగతా డెబ్బై ఐదు వేలు ఇస్తానంది నీకు నమ్మకం లేకపోతే చెక్కు రాయించుకుని నా దగ్గరే పెట్టుకుంటాను సరా ఇంత చిన్న పనికి ఆవిడ లక్ష రూపాయలు ఇస్తుందా గోపినాథ్ అపనమ్మకంగా అడిగాడు మీకది చిన్న పనిగా క కనిపిస్తుందేమో కానీ నువ్వు ఈ పనికి ఒప్పుకుంటే ఆవిడ పరువు ప్రతిష్ట నిలబడతాయి అమ్మాయి అందరాడపిల్లల్లా అత్తవారింటికి వెళుతుంది దానికోసం ఆమె లక్ష రూపాయలేమిటి ఉన్నదంతా సమర్పించుకోగలదు దీనివల్ల రిస్కేమీ లేదా భార్యాబిడ్డలు ఉన్నవాడిని లక్ష రూపాయలు వచ్చే అవకాశం అంత తేలిగ్గా జార లేకపోతున్నట్లుగా అన్నాడు నిన్ను నేను చిక్కుల్లో వేస్తానా ఆవిడ నాకు బాగా తెలిసిన మనిషి పిల్ల పెళ్లి గురించి ఆవిడ తలబద్దలు కొట్టుకుంటుంటే నేనే సలహా ఇచ్చాను ఆవిడ చాలా సంతోషంతో ఒప్పుకుంది చెప్పు నీ వల్ల కాదంటే నేను మరొకరిని పట్టుకుంటాను అరే నేను కొంచెం ఆలోచించుకోవద్దు ఆలోచించుకో రేపొద్దున వస్తాను నీ నిర్ణయం చెప్పు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానంటే నీ ఫిగర్ ఆమె భర్త రూపానికి కొంచెం దగ్గరగా ఉంటుంది లేకపోతే ఈ పేదరికం నుండి నిన్ను ఆదుకోవాలని స్నేహితుడిగా నా తాపత్రయం నేను వస్తాను మూర్తి వెళ్ళిపోయాడు మూర్తి వెళ్ళిపోయాక బొమ్మల జోలికి వెళ్ళలేదు గోపీనాథ్ మూర్తి చెప్పిందే ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ రాత్రి కూడా అదే ఆలోచనతో సరిగ్గా నిద్రపట్టలేదు మూర్తి చెప్పిన పాత్ర ధరించడంలో రిస్క్ తప్పకుండా ఉంది తాత్కాలికంగానైనా ఆ అమ్మాయికి తండ్రిగా అంటే తమాషా కాదు ముందు ముందు ఎన్ని సమస్యలైనా ఉత్పన్నం కావచ్చు తనకి ఒక సంసారం భార్య పిల్లలు ఉండి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి తండ్రిగా పీటల మీద కూర్చుని పెళ్లి అంటే ఆషామాషీ కాదు కానీ ఈ పని ఒప్పుకోవటంలో ఎంత ప్రమాదం ఉందో అంత లాభమూ ఉంది లక్ష రూపాయలు ఎన్ని బొమ్మలు ఎన్ని రోజులు చేతులు నొప్పి పుట్టేలా వేస్తే వస్తాయి రాత్రంతా ఆలోచించి ఆలోచించి లక్ష రూపాయల కోసం రిస్క్ తీసుకోవటానికే నిర్ణయించుకున్నాడు గోపినాథ్ ఉదయం అతడి భార్య సుగుణ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా కళ్ళు ఎరబడ్డాయి అంది ఆ కాఫీ సిప్ చేస్తూ ఆమె వంక ఒక నిమిషం తదేకంగా చూశాడు సరైన తిండి లేక సరైన వి విశ్రాంతి లేక నలిగిపోయినట్లుగా ఉంది చాలీ చాలని తిండి చాలీ చాలని డబ్బు మనిషి ముఖంలో చిరునవ్వుని ఎలా ఊదేస్తుందో ఆమెను చూస్తే తెలుస్తుంది పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టకముందు ఏం నవ్విందో ఏం సుఖపడిందో భార్యను సుఖపెట్టలేనప్పుడు మగవాడు పెళ్లి చేసుకోవటం తప్పేమో చూద్దాం తను వేయబోయే అడుగు ఆమెను సుఖపెడుతుందో దుఃఖపెడుతుందో రెండు రోజుల తర్వాత వచ్చిన మూర్తి ఏ నిశ్చయించుకున్నావు అని అడిగాడు ఆ అమ్మాయికి తండ్రిగా నటించడానికి పెళ్లి చూపుల కార్యక్రమం ఎప్పుడు ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు ఇప్పుడు ఆ రాణిగారి సమస్య తన కూతురికి తండ్రిని సంపాదించుకోవటమే ఆ సమస్య తీరింది కదా పెళ్లి చూపులకి డేట్ ఫిక్స్ చేసుకుంటుంది రాణిగారి పేరేం లేదా మనం రాణిగారనే పిలుద్దాం ఇంతకీ ఆ అమ్మాయికి తండ్రి ఏం చేస్తుంటాడు చనిపోయారా లేక ప్లీజ్ నువ్వు ఆ వివరాలేమీ అడగకు నేను చెప్పకూడదు అది ఆవిడ పరువుకు సంబంధించిన విషయం ఆవిడ పరువును ప్రాణంగా చూసుకుంటుంది ఆవిడ చాలా అభిమానస్తురాలు పరాయ మగవాడిని తన కూతురికి తండ్రిగా నిటింపచేస్తున్న ఆవిడకున్న పరివేమిటా అని ఆశ్చర్యపడ్డాడు గోపీనాథ్ ఇప్పుడు తర్కం లేవతీసి కూర్చుంటే బాగుండదు తనకు లక్ష రూపాయలు చేతిలో పడాలి ఏం తెలియకుండా ఎలా నటించడం రాణిగారి భర్త గొప్ప ఆర్టిస్ట్ అలా అని చెబుతుంది పెళ్ళికొడుకు వాళ్ళకి చాలా ఏళ్ల క్రితం బొమ్మల మీద ఆపేక్షతో దేశాలు పట్టిపోయాడు ఇప్పుడు పిల్ల పెళ్లి సమయానికి సరిగ్గా ఊడిపడ్డాడు చాలా వివరాలు రాణిగారు ఏం చేస్తుంటారు ఒక హైస్కూల్లో మిస్ట్రెస్గా పనిచేస్తుంది జాబ్ కాక ఆవిడికి రెండు సినిమా హాళ్ళు ఉన్నాయి తిరగటానికి కారు ఉంది మాట్లాడడానికి ఇంట్లో ఫోన్ ఉంది ఇద్దరు ముగ్గురు నౌకర్లు కూడా ఉన్నారు చాలా చాలు ఇవాళ సాయంకాలం మనం అక్కడికి వెళదాం నీ కూతుర్ని పరిచయం చేస్తాను నా కూతురేమిటి నీ మొహం నువ్వు వేస్తున్న పాత్ర తండ్రి పాత్రే కదా కొంపదీసి ఈ సంగతి నీ సిస్టర్కి తెలియనిచ్చావు ఆవిడ ముందే వట్టి అను అనుమానపు మనిషి ఆవిడకి ఎందుకు తెలుస్తుందలే సాయంత్రం ఆఫీసు నుండి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను తయారుగా ఉండు మందు పుచ్చుకోకుండా ఉంటే మంచిది మందు పుచ్చుకుంటే మాత్రం ఏం నేను ఎప్పుడైనా తొణికాన తాగుబోతులందరికీ వచ్చే రోషమే అతడికి వచ్చింది ఆడపిల్ల దగ్గరికి వెళుతున్నాం కదా సామాన్యంగా ఇలాంటివి సహించలేరు ఆడవాళ్ళు ముందే ఆ పిల్ల చాలా డిసిప్లిన్లో పెరిగింది ఆ అమ్మాయి ఎలా ఉంటుంది కుతూహలంతో అడిగాడు గోపీనాథ్ తినబోతూ రుచులెందుకు అక్కడి నుండి సరాసరి పార్వతి ఇంటికి వచ్చాడు మూర్తి పార్వతి మన ప్లాన్ పూర్తిగా గోపీనాథ్ ఒప్పుకున్నాడు ఈరోజు సాయంత్రం తీసుకొస్తున్నాను అతడిని ఇక్కడికి అని చెప్పాడు ఉత్సాహంతో పొంగిపోతూ డాడీ వస్తున్నారా అంకుల్ ఉష చిన్నపిల్లలాగే సంతోషపడిపోయింది కూతురి పెళ్లికి కూలీ పుచ్చుకొని పీటల మీద కూర్చుంటున్నాడన్నమాట అయితే ఈయన నాకు తెలిసిన గోపీనాథ్ కాదు ఆయన చాలా అభిమానపరుడు డబ్బుకు విలువ ఇవ్వని ఆర్టిస్ట్ పార్వతి పేలవంగా నవ్వింది పరిస్థితులు మనిషిని దిగజారుస్తాయి పార్వతి ఆ పరిస్థితుల మధ్య అతడి ఆర్టిస్ట్ మనసు అనుక్షణం నరకం అనుభవిస్తూనే ఉంది పెళ్లి చేసుకుని తప్పు చేశానని వాపోతుంటాడు ఎప్పుడు ఎప్పుడూ ఈ సంసార లంపటం అంతా వదిలించుకుని చిత్రకళ ఒక తపస్సుగా అత్యుత్తమ చిత్రాలను సృష్టించాలనేది అతని కోరిక ఆర్థికంగా నువ్వు ఆదుకోగల స్థితిలో ఉన్నావు పార్వతి నువ్వు కొంచెం దయ దయచూపితే బతికిపోతాడు ఆ మానవుడు పార్వతి జవాబు చెప్పలేదు ఏదో ఒక రూపంలో డాడీ మమ్మీని కలిస్తే అదే చాలనిపిస్తుంది నాకు అంకుల్ నాకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతే మమ్మీ ఒకతే ఎలా ఉంటుందన్న బెంగ ఉండదు ఉష తన అభిప్రాయం వెల్లడించింది పుట్టి ఇన్నేళ్ళు తర్వాత కన్నతండ్రిని చూస్తున్నానంటే ఉష మనసు అనిర్వచనీయమైన సంతోషోత్సాహాలతో నిండిపోయింది తండ్రి వస్తున్నాడని గదులన్నీ నీటుగా సర్దింది రెండు మూడు రకాల టిఫిన్లు తయారు చేయించింది పార్వతి మట్టుకు స్తబ్దంగా ఉండిపోయింది చిన్నగా అందంగా ఉన్న మేడ ముందు ఆటో దిగారు మూర్తి గోపీనాథ్ మేడ ముందు చిన్న పూలతోట పెంచబడింది గేట్ నుండి మేడ వరకు రకరకాల రంగుల్లో గులాబీలు పెంచబడ్డాయి ప్రతి మొక్క ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచబడినట్లుగా కనిపిస్తుంది ఇంటి ముందు నిలబడి ఇంటి వాళ్ల అంతస్తును అంచనా వేయసాగాడు గోపీనాథ్ మూర్తి వరండాలో ఆగి నౌకర్ ద్వారా తెలియచేశాడు లోపలికి తమరి రాకని డ్రాయింగ్ రూంలోనికి వచ్చి కూర్చోమని ఆహ్వానం వచ్చింది గోపీనాథ్ భుజ్జం మీద చేయివేసి లోపలికి తీసుకువెళ్ళాడు మూర్తి డ్రాయింగ్ రూమ్ చాలా నీట్గా ఉంది గది నిండా మెత్తటి కార్పెట్ పరిచి ఉంది మధ్యలో ఖరీదైన ఫర్నిచర్ ఎల్లో కలర్లో ఉన్న గోడకి నాలుగు పక్కల నాలుగు చిత్రపటాలు ఉన్నాయి రెండు చిత్రపట రెండు చిత్రపటాలు గోపీనాథ్ వేసినవే ఉన్నాయి అవి చూసి గోపీనాథ్ ఆశ్చర్యానికి అంతులేదు నాకంటే ముందే వచ్చి నా చిత్రాలు గోడలకి ఎక్కాయేమిటి ఆవిడ ఆవిడకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం వీలున్నప్పుడల్లా పెయింటింగ్స్ ఖరీదు చేస్తూ ఉంటుంది కథ ఇంకా ఉందండి విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ప్రసన్న